క్రేజ్ కి సీ అయిన దాని అసలు ఏ సినిమాను ఎవరి సినిమా ఉండదు అట్లా అట్లా ఉంటుంది అన్న ఏ హీరో సినిమా ఉండదన్న క్రేజ్ కి సీ అయిన కథ ఏమి అంటే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పోలీసులు కావులు ఉన్నారు పాపం రిక్వెస్ట్ చేసుకొని ఆయన కూడా ఎక్కేసాం పైకి హంగామా కొత్త సినిమా రిలీజ్ కాదు కానీ దానికి డబ్బులు ఏంటో ఉందా దానికి డబ్బులు ఉంది దానికి డబ్బులు ఉంది అది అభిమానం అనేది చూపించాక మీరు లోపలికి పోయి చూస్తే తెలుస్తుంది చాలా అప్పుడు థియేటర్లో చూసి ఉంటావు కదా అప్పుడు నేను చూడలేదు అన్న ఇప్పుడు చూసినాను నేను ఫస్ట్ స్టార్ట్ చేసింది గబ్బర్ సింగ్ నుంచి అంటే ఇప్పుడు వచ్చినప్పటికి నేను స్కూల్కి పోతాను నేను చూస్తుంటాను హంగామా అంటే ఇది ఇంకా చెప్పాలా ఇంక దాంట్లో అంత క్రేజ్ ఉంది కావాలంటే నేను అందరి సినిమాలు ఫ్యాన్ షోకే వెళ్తాను ప్రతి ఒక్కరు అమ్మాయిలు కూడా చాలా మంది ఉన్నారు అర్థం అమ్మాయిలు వచ్చినాయి అమ్మాయిలు కూడా చాలా మంది ఉన్నారు అసలు అందరు హీరో సినిమాలు నేను పవన్ కళ్యాణ్ కానీ ఎన్టీఆర్ కానీ బాలకృష్ణ కానీ ప్రభాస్ కానీ మహేష్ బాబు కానీ అందరి సినిమాలు ఫ్యాన్ చేయకపోతాను మీరు కూడా చూస్తూ ఉంటారు ఇంకా క్రేజ్ అంటే ఇంకా ఈయన క్రేజ్ ఇంకా వేరే లెవెల్ నెక్స్ట్ లెవెల్ వేరే లెవెల్ అందరూ బాగుంటాయి ఈయన ఇంకా బాగుంటుంది మొగుడు మళ్ళీ దాని చెప్పే జనసేన అందేనా లేదు నచ్చలేదు ఫస్ట్ టైమే ఫస్ట్ టైం చూస్తున్నాను ఏంది నాది 14 ఇయర్స్ తర్వాత ఏదైనా మరి ఏంగా అంతకుముందు ఫస్ట్ రిలీజ్ చేసినప్పుడు కూడా లేదనుకుంటాను ఇంత భారీ అంటే భారీ హంగా మన నాకు తెలిసి మళ్ళీ ఇలాంటి హీరో రాడు నాన్న సిమ్ కార్డ్కి ఇలాంటి ఓకే కావాలంటే మళ్ళీ తమ్ముడు అనుకుంటానమ్మా తమ్ముడు అనుకుంటాను చూడాలన్నా నేను చూడలేదు తమ్ముడిని తమ్ముడు అయినా ఓకే ఖుషి అయినా ఓకేనా వేరే హీరోలు రిలీజ్ చేసినా బాగుంటుందా చూస్తాం బాగానే చూస్తాం వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు కదా నేను పవన్ కళ్యాణ్ తర్వాత ప్రభాస్ని లైక్ చేస్తాను అండ్ నెక్స్ట్ మంత్ వస్తుంది బర్త్డే చూస్తాం కదా కానీ పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణే ఆయన క్రేజ్ ఆయన ఇది ఎవరికి రాదు అందరు అది కాదు ఇంటికి పోతావు పోవాను పోతాను ఇప్పుడు బయలుదేరుతాను నాలుగు బుక్ చేసుకున్నా లేదు సెకండ్ సీట్ నాలుగేమో 40 టికెట్లు నువ్వే బుక్ చేసుకున్నట్టు లేదు ఎన్నిసార్లు కనపడతావు వీడియోలో అన్న మీరు మళ్ళా బాగుందా లేడీస్ అసలు వీడియో ఉంది మీకు పెడతాను పెట్టుకోండి వల్ల ఎక్సలెంట్ చింబే అసలు ఏం ఎంజాయ్మెంట్ అనుకో అయ్యో భారీగా ఉందినా హ్యాపీ ఫుల్ హ్యాపీ ఎంజాయ్ లేదు ఒకవేళ ఉంటే సెకండ్ షోకి రావచ్చు భలే ఉందినా అన్న సూపర్ గా ఉందన్న లోపల రెస్పాన్స్ ఎట్లుంది సూపర్ గా ఉంది ఒక్కొక్కరు వచ్చి పారేస్తున్నారు అంతే గొంతులు వినాలే బ్రో సూపర్ సూపర్ అమేజింగ్ బంపర్ అంటే చెప్తాను అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ సినిమా సూపర్ సినిమా గురించి మళ్ళీ చెప్పేదానికి ఏముంటుంది బ్రో పవర్ స్టార్ కోసం పోయినాం దద్దరిల్లి పిల్లలు అంటే అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే పవర్ స్టార్ సెకండ్ పవర్ఫుల్ జల్సా జల్సా మూవీ అంతే ఫుల్ ఎంజాయ్మెంట్ వాయిస్ పంపించింది 4K లోపల సూపర్ గా ఉంది ఇంకా సాంగ్ బాగుంటే బాగుండు కానీ ఫుల్ ఎంజాయ్మెంట్ ఏం చెప్పలేం బాగుంది సినిమా అంటే చెప్పే అవసరం లేదు చెప్పే పనేలా ఏ 10 ఇయర్స్ బ్యాక్ 10 ఇయర్స్ తర్వాత సినిమా వచ్చినది మోస్ట్ ఎక్సైటెడ్ ఈ మధ్య వచ్చిన మూవీలో కంటే రిపీటెడ్ మూవీలు అయినా కూడా ప్రేక్షకులు మన థియేటర్లకు వస్తారు సూపర్ 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 టాలీవుడ్ నెంబర్ 1 హీరో అన్న కేక్ అన్న ఎప్పటికైనా కేకే జై పవర్ స్టార్ సార్ జై పవర్ స్టార్ జై పవర్ స్టార్ కళ్యాణ్ బాబు ఎట్లా అనిపించింది ఆఫ్టర్ లాంగ్ డే చాలా బాగుంది 12 అయినా అదే ఊపు ఇంకా తగ్గలేదు అదే మెయింటైన్ చేస్తున్నారు ఫస్ట్ నుంచి లాస్ట్ కూడా బాగా ఎంజాయ్ చేస్తాం లోపల అరుపులు ఎట్లున్నాయా కంపెనీ అయితే ఒక్కసారి లోపల చూస్తే అది పాత సినిమా నాకు డౌట్ కూడా రాదు కొత్త రిలీజ్ ప్రీ రిలీజ్ ఉంటుంది దానికంటే చాలా బాగుంది చాలా చాలా బాగుంది హైలైట్ అసలు థియేటర్ లో ఎవరు కూర్చుని కూడా ఎంజాయ్ కూర్చొని ఎంజాయ్ చేసిందే లేదు మొత్తం అంతా స్టాండింగ్ లోనే ఉన్నారు స్టాండింగ్ లోనే చూసారు మూవీ మొత్తం బుక్ చేసుకున్నారు విపచ్చమైన ఎంజాయ్ చేస్తాం కాకపోతే ఓనర్లు సపోర్ట్ చేయాలి ఎంజాయ్ చేయడానికి అంతే థియేటర్ ఓనర్ సపోర్ట్ చేయాలి లేదు అక్కడే ఏంది ఇంకా చెప్పేది ఏముంది అసలు ఇన్నేళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా ఇప్పుడు చూసినా అట్లే ఉంటుంది మాకు టీవీలో చూసినా అరుస్తుంటాము అలవాటు అయిపోయింది అది అంతే అది అలవాటు అయిపోయింది థియేటర్లో మాత్రం 14 ఇయర్స్ బ్యాక్ మేమే చూసినాము మళ్ళీ మేమే వచ్చాము అంత బ్యాచ్ సేమ్ బ్యాచ్ చాలా బాగుంది లేడీస్ అంతా ఉండారు లేడీస్ అంతా ఉంటారు అందరు ఉంటారు మేము అందరినీ తెలుసు కదా ఇంకా ఇంకో ఏ మూవీ కావాలనుకుంటారు 4K ఇన్ కేసు మళ్ళీ వేస్తే తొలి ప్రేమ కావాల తొలి ప్రేమ ఉంటే ఇంకా ఖుషి సినిమా తమ్ముడా రోజు చూస్తాము తొలి ప్రేమ ఉంటే రోజు చూస్తాము
సూపర్ గా ఉంది నా మూవీ అయితే. అప్పుడు చూసాం అప్పుడు చిన్నగా ఉన్నాం, ఇప్పుడు ఇప్పుడు బాగుంది. సూపర్ బ్రో, సీట్ లోనే కూర్చోాలి అసలు. ఫుల్ ఎంజాయ్, పైకి ఎక్కేసి బాగా ఎంజాయ్. అందరు స్మైల్ కూడా బాగా, అమ్మాయిలు కూడా ఫుల్ ఎంజాయ్ చేయండి బ్రో. సూపర్ బాగుంది, సూపర్. నాకు కూడా బాగా అనిపించింది బ్రో, ఎంజాయ్ చేశాను మొత్తం. లేదు